క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభు పేరిన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన అంశంలోనికి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పునరుత్థానపు దినమందున తండ్రి మీ సన్నిధిలో కూడి మీ మాటలు వినుటకు గాను తండ్రి దేవా, మా హృదయాలు సిద్ధపాటు చేసుకుని వేగిరపడి వచ్చి ఉండగా తండ్రి, మీరు మాత్రమే మాతో మాట్లాడండి దేవా. మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని వినిపింప చేయండి దేవా తండ్రి, మీకు వందనాలు. మేమైతే నోటి మాధ్యం కలిగిన వారము, నాలిక మాధ్యం కలిగిన వారము తండ్రి దేవా. అయినప్పటికీ మానవునికి నోరిచ్చిన వాడవు నీవేనా తండ్రి. నీ నోటిని తెరువము, దాన్ని బాగుగా నింపుదనని వాగ్దానం చేసిన దేవుడవు కనుక తండ్రి అయ్యా, మాకు అవసరమైనటువంటి ప్రతి మాటను మీరు మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ తండ్రి, ఈ యొక్క ఆరాధన తండ్రి మొదటి నుండి నా తండ్రి దేవా అయ్యా చివరి వరకు తండ్రి మీరు మాత్రమే అధ్యక్షత వహించి క్రమముగాను మర్యాదగాను తండ్రి మా అందరికీ మేలుకరంగాను మీ నామానికి మహిమకరంగాను మీరు జరిగిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామను అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిన వందనాలండి. మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి అధ్యాయము 24వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తలుడైనటువంటి మరి పేతురు గారు క్రీస్తు సగం 66వ సంవత్సరంలో ఈ యొక్క పత్రికను ఆయన రాస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన చెబుతున్నటువంటి మాటల యొక్క సారంలో మనం చూడగలిగితే సర్వశరీరులు ఏమై ఉన్నారంట, గడ్డిని పోలే ఉన్నారంట. సర్వశరీరులు గడ్డయి ఉంటే వారి యొక్క అందం ఏమై ఉన్నది అంటే గడ్డి పువ్వు లాంటిది. అంటే గడ్డి పువ్వు ఏమైపోద్దండి, అది ఎండిపోతుంది, వాడిపోతుంది, తర్వాత ఏం జరుగుతుంది, అది రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత అది ఏం చేయబడుతుంది అంటే ఎత్తి పారవేయబడుతుంది. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అందాన్ని గురించి పేతురు గారు మనకి వివరిస్తున్నారు. ఈ పేతురు గారు మనసులో నుండి వస్తున్నటువంటి మాట ఇది అంటే కాదు ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధనలో యెషయా గారు రాయించినటువంటి మాటనే పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూడగలిగితే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయగలిగితే సర్వశరీరులు ఎలా ఉన్నారు అంటే ఈరోజు నేటి అధునాతక ఈ సమాజాన్ని మనం చూడగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో నేను అందంగా ఉండాలని, నేను ప్రపంచ సుందరిగా ఉండాలని ప్రయత్నపడుతూ వారి యొక్క అందాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ వారి యొక్క అందాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. అందుకనే సినిమాలు చూస్తున్నప్పటికీ, సీరియల్లు చూస్తున్నప్పటికీ, ఇదిగో నేను ఇలా అలంకరించుకోవాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా మాట్లాడాలి నేను అన్నటువంటి ఆలోచనలు మనిషికి వచ్చేస్తున్నాయి. అలా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టే ఈరోజు మనిషి తన యొక్క అందాన్ని పెంచుకోవడానికి కృత్రిమంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదండి, ప్రయత్నాలు చేయడమే కాదు, ఇంకా అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నాడు. దేనికి అంటే తన యొక్క అందాన్ని పెంచుకోవడానికి, తన యొక్క అందాన్ని పెంచుకోవడానికి. మనిషి ఏమో ఇంత కష్టపడుతూ ఉంటే మరి దేవుడేమో తన గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే అందం ఎలాంటిదంటండి, ఆవిరైపోయేలాంటిదంట. అంటే ఎన్ని సంవత్సరాలు మనం దాన్ని దాద్దామన్నా అందం ఉంటుందా? 20 సంవత్సరాల వయసులో ఒకలా ఉంటారు, 40 సంవత్సరాల వయసులో ఒకలా ఉంటారు, 60 సంవత్సరాల వయసులో ఒకలా ఉంటారు. అంటే శరీరం మనం ఎంత దాద్దామన్నా, ఎంత కాపాడుకుందామన్నా కూడా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వ్యర్థమే, విఫలమే. కనుక బైబిల్ గ్రంథంలో పేతురు గారు చాలా చక్కటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యెషయా గారు రాసినటువంటి మాటను గుర్తు చేస్తున్నారు. విచారకరం ఏమిటి అంటే ఈ మాట తెలియని వారు ఏదో అందాన్ని పెంచుకోవడానికి పాటుపడుతున్నారు అంటే, ఈ మాటలు తెలిసిన వారు, ఈ గ్రంథాన్ని చదువుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే వారు కూడా లోకస్తులు నడిచిన త్రోవలోనే నడుస్తూ ఉన్నారు.
ఎందుకంటే అలంకరించుకోవడానికే టైం సరిపోదు, కాబట్టి ఆరాధనకు కూడా లేటుగా వచ్చేవారు కూడా ఉంటారు. కొన్ని సంఘాలు మనం చూడగలిగితే ఎలా ఉంటాయంటండి, ఆరాధన ఇది లేకపోతే అందాల పోటీ అన్నట్లుగా ఉంటాయి. అంతగా అలంకరించుకుని వస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వర్లారా. విచారకరం ఏమిటి అంటే, దేవుడు చింతిస్తున్నటువంటి విషయం ఏంటంటే లోకస్తులకైతే తెలియక చేస్తున్నారు, కానీ మనము అన్నీ తెలుసుండి కూడా ఇది ఆవిరైపోయే అందమని, ఎంత దాచినా ఎంత కాపాడుకున్నా దీన్ని కాపాడుకోలేమని తెలిసినప్పటికీ కూడా మనము కూడా అదే ప్రయత్నాలు చేస్తాం. నిజంగా ఈ అలంకరణ విషయానికి, ఈ అందాన్ని అభివృద్ధి చేసుకునే విషయానికి రాగలిగితే ఎక్కువ క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారంట. అందుకునేనండి ఈరోజు రెండేళ్లకు ఒక చోట మనం చూడగలిగితే వీధికి ఒకటైనా కనీసం బ్యూటీ పార్లర్లు ఎందుకు వెలిసిపోతున్నాయి అనుకున్నారు? ఎందుకంటే ఎక్కడ చూసినా ఖాళీ ఉండట్లేదు, ఎక్కడ చూసినా ఖాళీ ఉండట్లేదు. కానీ ఇక్కడ పేతురు గారు రాస్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే వారి యొక్క అందాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నారంటే వారు అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ అందం ఎలాంటిదంటే అది అడవి పువ్వు లాంటిదంట, లేకపోతే గడ్డి పువ్వు లాంటిదంట. గడ్డి పువ్వు చాలా బాగుంటుందండి, మనిషి కూడా 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు వరకు చాలా బాగుంటాడు, స్త్రీ అయినా పురుషుడైనా. ఇందులో భేదమేమీ లేదండి, కేవలం స్త్రీలకు మాత్రమే చెప్తున్నాడు దేవుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈరోజు ఎన్ని సెలూన్ షాపులు మనం చూస్తున్నాం, బయట ఫోటోలు చూసారా ఎన్ని, ఎంతమంది యాక్టర్స్ ఫోటోలు ఉంటాయంటే ఇదిగో ఈ కటింగ్ వేయించుకుంటే ఇలా హీరోలా ఉంటారు, ఈ కటింగ్ వేయించుకుంటే హీరోలా ఉంటారు. వాళ్ళు కూడా ముఖానికి ప్యాకులు వేస్తున్నారు, వాళ్ళు కూడా మసాజులు చేయించుకుంటున్నారు. అంటే ఈ అందం విషయంలో స్త్రీ అని పురుషుడని లేదు, వారు కూడా మేము కూడా బాగా కనిపించాలి, మేము కూడా అందంగా హీరోలా ఉండాలి అని వారు కూడా తాపత్రయపడుతున్నారు. విచారకరం ఏంటంటే కొంతమంది ఈ అందాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు సాగించేవారు కూడా లేకపోలేదు. దాన్నే మనం చెప్తూ ఉంటాము వ్యభిచారపు వృత్తి. అంటే అందాన్ని ఎరవేసి అందాన్ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నారంట, వ్యాపారం చేస్తున్నారంట. ఈ అందానికే కదా చాలామంది పడిపోతున్నారు. నిజంగా కొంతమందిని అన్ని అలంకరించుకున్నప్పుడు ఎలా ఉంటారో, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మనం అయితే వైనం కట్టలేమండి అసలు నేను, అలాంటి పరిస్థితులు. అంటే ఎందుకు అంటే ఇతరులను ఆకర్షించుకోవాలన్నటువంటి మనస్సు కలిగిన వారే వారు ఏం చేస్తున్నారంటే అలంకరించుకుంటున్నారు అతిథిగా. అయితే ఏజ్కేలు భక్తుడు ఏమని చెప్తున్నాడో దాని గురించి మనం చూడగలిగితే, ఏజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, ఏజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూడగలిగితే ఏమని రాయబడింది అంటే, అక్కడ అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దానిని దారిని పోవు, ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చేవి, పిలిచిన వానితో నెల్లా పోతివి. ఇక్కడ మనం చూడగలిగితే ఏజ్కేలు భక్తుడు ఇది రాస్తున్నటువంటి ఈ యొక్క ఏజ్కేలు గ్రంథంలో రాయబడింది దేవునికి ఇస్రాయేలికి మధ్య జరుగుతున్నటువంటి దాని గురించి. అయితే మరి పాత నిబంధన కాలంలో రాయబడినటువంటి ఈ మాటలు మనకేం పనిచేస్తాయంటే, క్రొత్త నిబంధన కాలానికి సంబంధించినటువంటి మనకి కూడా ఇవి వర్తిస్తాయి. ఎలా వర్తిస్తాయంటే ఆత్మీయంగా వర్తిస్తాయి. ఆమెంట సౌందర్యం కలిగిన దానిగా ఉందంట, ఆ సౌందర్యాన్ని ఆధారం చేసుకునంట ఆమె ఏం చేస్తుందంట, కీర్తి కలిగిందంట. ఈమె చాలా అందగత్తి, ఈమె చాలా అందమైనటువంటి హీరోయిన్. అయితే ఈమె రేటు ఎంత చూడట్లేదండి మీరు? మనందరికీ తెలిసిందే ఈ హీరోయిన్కి ఇంత రేటు, ఎందుకంటే ఆమె అందగత్తి కాబట్టి. అయితే ఇక్కడ చూడగలిగితే సౌందర్యం నీవు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై కనిపించిన ప్రతి ఒక్కరితో నువ్వు వ్యభిచరిస్తున్నావు. అంటే దేన్ని ఎరగా వేస్తుంది అంటే ఆమె తన అందాన్ని ఎరగా వేస్తుంది. ఇదే మాటను సామెతల గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం, 4వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో ఆమెంట చక్కగా అలంకరించుకునంట ఒక వేటగాడు ఎలా అయితే తన వల చేత పక్షిని ఎరవేస్తాడో అలాగే అంట ఈ వేసి కూడా ఏం చేస్తాడంట, తన అందాన్ని ఎరచూపంట ఒక పురుషుణ్ణంట లాక్కుని వెళ్ళిపోద్దంట. వాడికి ఎప్పటి వరకు తెలియదంటే వాడికి చివరి వరకు తెలియదంట. అందుకనే ఈ అందాన్ని మోహించి, ఈ అందానికి అలవాటు పడిపోయి, లేకపోతే ఈ అందానికి ఆకర్షితులైనటువంటి చాలామంది మగమహారాజులు ఆ రోజుల్లో రాజ్యాలు అమ్ముకున్నారు, ఈ రోజుల్లో ఆస్తుపాస్తులను కూడా కోల్పోతున్నారు. కారణం ఏంటి అంటే భార్య ఉన్నప్పటికీ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలా అందానికి బానిసలైపోతున్నారంటే ఆకర్షితులైపోతున్నారు. దేనికి? అందానికి. ఏ అందానికైతే ఆకర్షితుడైపోయాడో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ అందం ఉండనప్పుడు ఆ ఆకర్షణ కూడా తగ్గిపోతుంది.
ఒక భర్త అంటున్నాడంట, ఇదిగో వివాహము నాటి యొక్క అందము ఆ కళ ఈరోజు నీలో లేదు. ఒక భార్య అంటుంది, ఇదిగో మీరు ఆ రోజు ఉన్నట్లుగా ఈరోజు మీరు కనిపించట్లేదు. విచిత్రం అంటే ఈ మధ్య కాలంలో ఒక కేసు ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే సుమారు ఒక సంవత్సరం గ్యాప్ అయినా వాళ్ళ మధ్య ఉండవచ్చు. ఒక 5 సంవత్సరాలు అవ్వింది, 4 సంవత్సరాల పాప కూడా ఉందండి వాళ్ళకి ఉంటే. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నాకు విడాకులు కావాలంటుంది. ఎందుకు? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు, మరి ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రేమించినప్పుడు ఆరోగ్యవంతుడైతాడు, ఇప్పుడు ఏం కలిగిందంట, తరచుగా అనారోగ్యం కలుగుతుందంట, అందుకుని విడాకులు కావాలంటుంది. విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్ళిపోతానని ఆ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నటువంటి అందం ఈ రోజు లేదు కాబట్టి ఇదిగో నేను నీతో ఉండడానికి ఇష్టపడట్లేదని అందాన్ని బట్టి ప్రేమిస్తున్న వారిని కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వల్లారా, కొంతమంది అయితే నాకు అందని అందాన్ని మరి ఎవరికీ కాకుండా చేస్తాను, యాసిడ్ పోసేవారు లేరా ఈరోజు? యెహెజ్కేల్ భక్తుడు చెప్తున్నాడు, నీ అందాన్ని నువ్వు ఎరగా వేసంట, అనేక మందిని నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే ఆకర్షితులను చేసుకుంటున్నావు, అనేక మంది నువ్వు వశపరుచుకుంటున్నావు, దాన్ని నువ్వు వ్యాపారంగా కొనసాగిస్తున్నావు అని ఆ యొక్క భక్తుడు మనకి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, ఇలా వ్యాపార వృత్తిలోనికి వెళ్ళినటువంటి వారిని చాలామందిని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈ యొక్క మాటలో మనం చూడగలిగితే మనకి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయిస్తుంటాడు, ఏంటంటే అందమేమో ఎలాంటిదంటండి, మోసకరమైనదంట. అందం ఏంటండి? మోసకరం. ఈ అందాన్ని చూసి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం. ఎంత సౌందర్యం చేసుకున్నా వ్యర్థమండి, వ్యర్థమండి. విచిత్రం ఏంటంటే, నాకు చాలాసార్లు నవ్వు వస్తూ ఉంటుంది, ఈ మట్టి దేహానికి మళ్ళీ మట్టినే పోస్తారండి, దానికి ఒక పేరు మళ్ళనే. ఏం పేరండి అది? ఏ మల్తాన ఏదో మట్టి ఏదో అంటారు దాన్ని. ఈ మట్టి మట్టి గటానికి మళ్ళా ఏంటంట, మట్టి వేస్తేనంట ఏమొస్తుంది దీనికి? మహిమ వచ్చేస్తుందండి దీనికి, లేకపోతే తెల్లదనం వచ్చేస్తుందంట. ఎంత విచిత్రంగా ఉందండి నిజం కానీ, ఎంత విచిత్రంగా ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, మరి యెరూషలేం పట్టణంలో ఆ యొక్క ప్రాంతంలో కూడా మరి కొన్ని ప్రాంతాల వారు వెళ్ళినప్పుడు అక్కడ మరి ఎక్కడైతే నయమాన్ గారు స్వస్థత పొందారో ఆ బురదలోనే వారు దొల్లుతూ ఉంటారు. ఆ మట్టిలో ఏముందంట? శక్తి ఉందని. ఈరోజు మనము కూడా ఈ మట్టి దేహానికంట మెరుపులు రావాలని మనం ఏం చేస్తున్నాం? ముల్తాన్ మట్టి అంట, దానికి ఒక పేరు పెట్టుకుని, దానికి ఏ మట్టి అయితే ఏంటండి, కాకపోతే పేరు పెట్టుకున్నాడంతే మనిషి. దేనికి? ఈ మట్టి ఘటం తెలుపు రావాలని. విచిత్రంగా ఉంది కదా ప్రియమైన దేవుని వర్లారా. అలా మనిషి ఏది ఏదైనా రాయడానికి ప్రయత్నిస్తున్నాడు, దేనికో తెలుసా? ఈ మట్టి ఘటము తెల్లగా చేసుకోవాలని. ఎంత తెల్లగా చేసుకున్నా అండి, బాగా తెలుపు చేసుకున్నా, బాగా మెరుగులు దిద్దేసినా కానీ చనిపోయిన తర్వాత చాలా ప్రయత్నం చేసిందండి, చాలా నలుపుని తెలుపు చేసుకుందండి. కొంతకాలం ఉంచుదామండి ఇంట్లో నన్ను ఎవరైనా అంటారండి? ఎవరో అనరు, ఎవరో అనరండి. యెషయా భక్తుడు కూడా మనకు చెప్తూ, పేతురు గారు చెప్పిన మాటని యెషయా భక్తుడు గుర్తు చేస్తూ ఏమంటాడంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా ఎలాంటిదంటే గడ్డి పువ్వు లాంటిదని 40వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 40:6-7 సర్వ శరీరులు గడ్డి పువ్వుని పోలిన వారు. గడ్డి పువ్వు ఏమవుతుంది? చాలా అందంగా కనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అందంగానే కనిపిస్తారు, ముస్లిం మొదలుకుని అందంగానే కనిపిస్తారు. తర్వాత ఏమైపోతారంటే వాడిపోతారు, వడలిపోతారు, రాలిపోతారు. ప్రియమైన దేవుని వర్లారా, రాలిపోయిన ప్రతి ఒక్కరిని ఎత్తివేయబడి శ్మశానంలో పారవేస్తారు. కనుక మన యొక్క ఎంతగా మనం అతిగా అలంకరించుకున్నప్పటికీ కూడా ఇది వ్యర్థమని బైబిల్ గ్రంథం చెప్తుంది. విచారం ఏంటంటే, ఎంత వాస్తవం తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే దానికే ప్రాధాన్యత ఇస్తుంది, దానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినప్పటికీ కూడా దానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటను మీరు ఒక మాటను మీరు చూడగలిగితే చూడండి, పరమగీతము, పరమగీతము సామెతల గ్రంథము తర్వాత పరమగీతము 4వ అధ్యాయము పరమగీతము 4వ అధ్యాయము 1వచనం నుంచి చూడగలిగితే, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుకు గుండా నీ కన్నులు
గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తలవ్రిండుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడి ఉన్నవి. కడుగబడి అప్పుడే పైకి వచ్చి ఉన్న జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ పెదవులు ఎర్ర పున్నువులను పోలి ఉన్నవి. నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ పండ్ల వలె నగుపడుచున్నవి. ఈ వర్ణనా తీరతను మనం చూడగలిగితే ఏ కవి కూడా ఇటు రీతిగా వర్ణించలేడేమో అండి. పరమగీతం అంతా అలా ఉంటుంది. చాలామంది పరమగీతం జోలికి వెళ్ళరు, ఎందుకంటే పరమగీతం ఏంటండి ఎలా ఉంటుంది అంటారు. పరమగీతం అంటే ప్రియమైన దేవుని వర్లారా, ఒక ప్రియుడికి ఒక ప్రియురాలికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తున్నాడు. దాన్ని మనకెందుకు రాయించాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో అలాంటివి కూడా దేవుడు రాయించాడా అని చాలామంది వ్యత్యాసంగా మాట్లాడేవారు లేకపోలేదు. కానీ ఈ పోలికను మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే దేవునికి సంఘానికి ఉన్నటువంటి ప్రేమను గురించి చెప్తున్నాడు. దేవునికి సంఘానికి ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉండాలి అన్న దాని గురించి మనకు వివరిస్తూ, నా ప్రియురాలా నా ప్రియురాలా నువ్వు ఎంత అందముగా ఉన్నావని, దేవుడు కూడా అందాన్ని పొగుడుతున్నాడు కదా, మరి అందంగా అలంకరించుకుంటే తప్పేంటి అన్నవారు కూడా ఈరోజు లేకపోలేదు. కొన్ని సంఘాలను మనం చూడగలితే ప్రియమైన దేవుని వర్లారా, చాలా ఫుల్గా నిండి మేకప్లు కొట్టుకుని, చాలా వారు చేతులకి గాజులు ఉండవు, మరి ఏమీ ధరించరు, కానీ వారు మేకప్ మాత్రం మానరు. అంటే కొంతమంది మనకి ఎదురు ప్రశ్న వేసే విధంగా వారి యొక్క చేష్టలు ఉంటూ ఉంటాయి. అయితే దేవుడు కూడా ఇక్కడ అందాన్ని గురించి పొగుడుతున్నాడు కదా, మేము అందంగా అలంకరించుకుంటే తప్పేముందని చాలామంది అంటూ ఉంటారు. అయితే 7వ వచనంలో మీరు చూడగలిగితే, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమియు. ఏమని చెప్తున్నాడండి దేవుడు? నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. ఈ మాటను ఉపయోగిస్తున్నాడంటే దేవుడు వివరిస్తున్నటువంటి అందము ఈరోజు లోకంలో చేసుకుంటున్నటువంటి అందాన్ని గురించి అయితే కాదు. ఏదో ఒక అందాన్ని పరిచయం చేస్తున్నాడు. అంటే కనిపించే ఈ అందాన్ని గురించి దేవుడు చెప్పట్లేదు. మనం కనిపించే స్వరూపాన్ని చూస్తాం మనము, కానీ దేవుడు కనిపించని స్వరూపాన్ని గురించి, కనిపించని దాని గురించి దేవుడు మనకు తెలియజేస్తాడు. కనుక దేవుడు ఇక్కడ వివరిస్తున్నటువంటి అందము ఏంటి అంటే కనిపించనటువంటి ఆధ్యాత్మిక అందాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. కనిపించని ఆధ్యాత్మిక అందాన్ని గురించి చెప్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ. నువ్వు సుందరంగా, నీలో కళంకం అనేది లేకపోతే నువ్వు ఎలా కనిపిస్తావంట? సుందరిగా కనిపిస్తావంట. నీ కళంకము చాలామంది ఈరోజు చూడండి, ఆ అంగవైకల్యం కలిగిన వారిని మనం చూడగలిగితే చేతులు లేవు కానీ ఎంత చక్కగా పెయింటింగ్ వేస్తుందండి. ఈరోజు మరి ఫేస్బుక్లో మనం చూడగలిగితే ఒక అమ్మాయి చేతులు లేవు అంటే మోచేతుల వరకునే ఉన్నాయన్నమాట, కానీ ఎలా పెయింటింగ్ వేస్తుందో తెలియదు, కానీ మరి వేయడం చూడలేదు, కానీ నేను ఎంతో చక్కగా వేస్తుంది. అంటే ఆమెలో ఏముంది? ఒక కళ ఉంది. కళ ఉంది అంటే తనలో ఉన్నటువంటి ప్రతిమను ఆమె చూపిస్తుంది. అంతేగాని ఆమెలో ఆమె అందగత్త అంటే ఎవరైనా నమ్ముతారా? అంగవైకల్యం కలిగింది ఏమి అందగత్తండి అంటారు. కానీ ఆమెలో కూడా ఒక అందం ఉంది. దేవుడు ప్రతి మనిషిలో కూడా ఒక అందాన్ని పెట్టాడు, కనిపించని అందాన్ని పెట్టాడు. దాన్ని వెలితి తీయలేక మనం ఏం చేస్తున్నాము? దాన్ని వెలితి తీయలేక, దాన్ని చూసుకోలేక మనం ఏం చేస్తున్నామంటే ముఖాన్ని అలంకరించుకుంటే చాలనుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఒక ఆధ్యాత్మిక అందాన్ని, అంటే కనిపించని అందాన్ని మనకు పరిచయం చేయాలనుకుంటున్నాడు. అవి మన దగ్గర ఉన్నప్పుడంట మనకే మేలు కలుగుతుందంట, ఇతరులకు మేలు కలుగుతుందంట. అదే కనిపించే అందం ఉందనుకోండి, ఈమె అందగత్తైనందువల్ల ఇతరులు ఏం చేస్తున్నారంటే ప్రేమించమని వెంట పడుతున్నారు, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తున్నారు, పీకి కోస్తున్నారు, ఇలా చంపుతున్నారు, అవసరమైతే చచ్చిపోతున్నారు. కానీ ఈ కనిపించే అందంలా ఉండదు. కనిపించని అందం ఎలాంటిది అంటే మనల్ని కూడా అది ఒక మంచి స్థితిలో నిలబెడుతుంది. ఎదుటివారు కూడా మనల్ని చూసి ఒక మంచి స్థితిలో ఉంటారు. ఏంటి దాని గురించి మనం ఆలోచించగలిగితే ఏంటి ఆ అందం అంటే, తరిగిపోయేది కాదండి. ఇప్పుడు మనం మన కళ్ళ ముందు ఉన్నటువంటి పెద్దవారిని మనం చూస్తున్నాం. వాళ్ళు 30 సంవత్సరాల వయసులో ఎంత అందంగా ఉన్నారో, 40 సంవత్సరాల వయసులో ఎంత అందంగా ఉన్నారో, 50 దాటినప్పటి నుంచి వడిలిపోతూ వచ్చింది, ఆ పళ్ళన్నీ రాలిపోతూ వచ్చాయి, తలంతా నెరిసిపోతూ వచ్చింది. అంత వాళ్ళు పుట్టినప్పుడు అలా లేరు, కానీ ఏమైపోతుంది?
తరిగిపోతుంది, అందం ఏమైపోతుంది, కరిగిపోతుంది ప్రియమైన దేవుని వర్లారా. కానీ దేవుడు చెప్తున్నటువంటి అందం తరిగిపోయేది కాదు, అది వడలిపోయేది కాదు. ఏంటి ఆ అందం అంటే మనం చూడగలిగితే చూద్దాం, కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. ఆ యొక్క ఆధ్యాత్మిక అందం మనిషికి ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, దాని గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము పదహారవ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, నెనరుగలిగిన స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టదురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నెనరు కలిగిన స్త్రీ. నెనరు అంటే దయ కలిగిన స్త్రీ, దయాదాక్షిణ్యము అని చెప్తూ ఉంటాం కదా. చాలామంది అన్యులు మన దగ్గర మాట్లాడే మాట ఏంటంటే, మీరు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే దయాదాక్షిణ్యం కలిగిన వాడు అని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటారు అన్యులు. అయితే నెనరు అంటే ఏంటంటే దయా, ఇంకా మృదువైనటువంటి హృదయము కలిగిన వారు. అంటే కాఠిన్యం ఉండదు వారిలో, కఠినత్వం ఉండదు వారిలో. ఎలాంటిది అంటే వారి హృదయము మృదువైనటువంటి హృదయం అన్నమాట. ఈ ఎప్పుడైతే ఒక స్త్రీలో లేకపోతే ఒక పురుషుల్లో దయా అనేది ఉంటుందో, ఎప్పుడైతే మృదుత్వం అనేది ఉంటుందో, వాళ్ళు ఒక గౌరవాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే కఠినంగా ఉన్నాడనుకోండి, పిసినగొట్టదనంగా ఉన్నాడనుకోండి, చనిపోయిన తర్వాత ఎంతమంది చెప్పుకుంటారండి, బోల్డ్ అంత ఆస్తి ఉన్నది కానివ్వండి, ఎవరికి కూడా ఇంత సహాయం చేసేవాడు కాదండి, ఎవరికి దయ చూపించేవాడు కాదండి, ఎవరి మీద కటాక్షం చూపేవాడు కాదండి, ఏం పట్టుకెళ్ళాడండి, ఏమీ పట్టుకెళ్ళలేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకనే మనిషి కంట ఎప్పుడైతే దయ కలిగి ఉంటాడో మనిషి దేన్ని పొందుకుంటాడంటే ఒక మంచి గౌరవాన్ని పొందుకుంటాడు, మంచి గౌరవాన్ని పొందుకుంటాడు ప్రియమైన దేవుని వర్లారా. అందుకనే ఈ దయ అనేదంట మనిషికి ఆధ్యాత్మిక అందాన్ని చేకూరుస్తుంది ప్రియమైన దేవుని వర్లారా. నిజంగా చాలామంది అంటుంటారు, ఏమండి వాళ్ళ ఇంట్లో ఏముండవు కానివ్వండి, దయాదాక్షిణ్యాలు ఎక్కువండి వాళ్ళకి అంటారు. నిజంగా మనసు ఉన్నప్పుడండి పంచడానికి ఆ టయానికి ఏదో ఒకటి దేవుడే ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే అలాంటి దయ కలిగినటువంటి స్త్రీలను, సంస్కారవంతమైనటువంటి స్త్రీలని కూడా మంచి పేరు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వర్లారా. చూడండి, ఇదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా మాట మనం చూడగలిగితే, 3వ అధ్యాయం 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని నీ కంట భూషణముగా ధరించు. దేవుడు కొన్ని విలువైనటువంటి ఆభరణాలను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ ఆభరణాలను కానీ మనం అలంకరించుకుంటేనంట మనం ఆధ్యాత్మికంగా చాలా అందం కలిగిన వారుగా ఉంటాం. ఇది చనిపోయేంత వరకు తరిగిపోయే అందం కాదు, వడలిపోయే అందము కాదండి. దీనిని బట్టి మనకి మేలు కలుగుతుంది, ఇతరులకు కూడా మేలు కలుగుతుందంట. అందుకనే సత్యాన్ని, దయని నువ్వు విడిచిపెట్టకు, కంఠభూషణం వలె నువ్వు ధరించుకో అని చెప్తున్నాడు. నిజంగా ఎలాంటి దయ కలిగిన వారు మరలా వారికి ఏమైనా మేలు కలుగుతుందా అంటే, ఏసేరు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఏసేరు గ్రంథంలో మనకు కనిపిస్తుంది 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే ఆమెంట ఎలాంటిది అంటే దయ కలిగినది. దయ అంటే మాటకు తిరుగు చెప్పే మనస్తత్వం కాదు, మాటకు తిరిగి చెప్పే మనస్తత్వం ఆమెలో లేదన్నమాట. అనేక మంది కన్యకలు వచ్చారంట, వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా అడిగి తీసుకుని అలంకరించుకుంటున్నారు. 6 నెలలు రాజుగారి యొక్క సంరక్షణలో ఉన్నటువంటి ఆ కన్యకలందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళవలసినటువంటి సమయంలోనంట ఏది కావాలి అవన్నీ కూడా అడిగంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలంకరించుకుంటున్నారు. ఎందుకంటే రాజుగారి ముందుకు వెళ్ళాలి కనుక. కానీ ఏస్తేరు గారిని మనం చూడగలిగితే ఆమె ఏమీ అడగలేదండి, ఆమె దయాహృదయం కలిగినది. ఆమె ఏం అలంకరించుకుందంటే కనిపించని అందం ఆమెలో ఉంది. ఏంటి కనిపించని ఆభరణం ఆమెలో ఉంది? ఏంటి అంటే దయానే ఆభరణం. దయను అలంకరించుకుంది కాబట్టి, ఈ దయను అలంకరించుకుని వెళ్ళింది కాబట్టి ఆ రాజుగారి యొక్క హృదయంలో ఈమె ఏమి పొందుకుందంట, దయను పొందుకుందంట. ఇంతగా అలంకరించుకున్నారు, ఇంతగా సొగసుగా తయారయ్యారు, ఇంత సుందరగా తయారయ్యారు, ప్రపంచ సుందరులు, మిస్ ఇండియా అంటారు కదా, అట్టి రీతిగా వీళ్ళందరూ తయారవి, ఒక్కొక్కరు రైల్లో వెళ్తున్నారు. కానీ రాజుగారి కనుదృష్టి ఎవరి దగ్గర ఆగిపోయిందంట, ఏమి అలంకరించుకోలేదండి ఆమె. ఆమె ఏమి తన ఇష్టాన్ని, ఏమంటే ఏ స్త్రీకి అలంకరించుకోకూడదని ఉంటుంది, ప్రతి స్త్రీకి కూడా ఇష్టమే కదా, నేను అది అలంకరించుకోవాలి ఇది అలంకరించుకోవాలి.
ఇదే సన్నిధిలోకి మరి కరోనాకి ముందటి వరకు ఒక ముసలావిడ వస్తుండేదండి. ఆమె వయసు అప్పటికే 97 సంవత్సరాలు. ఆమె తల ఇంటికి ఒక్కటి కూడా తెలుపుగా కనిపించేది కాదు. కారణం ఏంటంటే ఆమె రొంగేసేది. అంటే ఇక్కడ మన వాక్యం ఏంటంటే ఇది ప్రతి హృదయాన్ని గద్దిస్తుంది, నువ్వు చేసేది తప్పని గద్దిస్తుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రార్థనలో గడుపు, దేవుడే క్షమిస్తాడు అన్నట్టు బోధ కాదు మనది. కనుక ఆమె వాక్యం అయిపోయిన తర్వాత ప్రతిసారి కూడా ఆమె హృదయాన్ని గద్దించేది కాబోలు ఆమె అనేది, అమ్మా వాక్య ప్రకారంగానే మీరు చెప్పిన మాటలు నాకు చాలా హృదయానికి తాకాయి. ఎందుకంటే నేనేం చేస్తున్నాను, నా తల వెంట్రుకలు తెలుపుగా కనిపించకూడదని రొంగేసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలంట? 97 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడ. అయితే కారణం ఏంటంటే ముసలిదాన్ని కదా అందరూ అసహించుకుంటారేమో అని నేనేం చేస్తున్నాను, రొంగేసుకుంటున్నాను, సెంటు కొట్టుకునేదేని. అయితే నేను చాలాసార్లు వాక్యం ద్వారా చెప్పినప్పుడు ఆమె హృదయానికి గద్దెంపు కలిగేదని తర్వాత కాలంలో ఆమె మానివేసింది, రొంగు వేసుకోవడం మానివేసింది. అంటే ప్రతి మనిషికి కూడా ఈరోజు 100 సంవత్సరాలు మామకు కూడా ఎలా ఉంటుంది అంటే నేను అందంగా కనిపించాలి. నిజంగా ఒక స్త్రీ అయితే ఏం చేసిందంటే అండి, సుమారు ఆమెకి 40 సంవత్సరాల వయసు అంట, 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అంటే ఊహ తెలిసిన వయసు అప్పటి నుంచి కూడా ఆమె నవ్వడమే మానేసిందంట. ఎందుకంటే నవ్వితే ఏమవుతుందంటే ఈ యొక్క ముఖ శరీరం ఏమవుతుందంటే సాగుతుంది. సాగిన తర్వాత మరలా మనం నవ్వు అయిపోయిన తర్వాత మరలా దగ్గరికి ముడుచుకుంటుంది, కాబట్టి ముడతలు పడిపోతాయి. అందుకనే నేను నవ్వడమే మానేశాను, ఎందుకంటే నా అందాన్ని నేను కాపాడుకోవడానికి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆశ ఉంటుంది నేను అందంగా కనిపించాలని. ఇక్కడ మనం ఏసేరి గారిని చూడగలిగితే ఆమెకు కూడా ఆశ ఉండొచ్చు, కానీ ఆ ఆశలను చంపుకుంది. దయ కలిగిన హృదయం కలిగిన దానిగా ఉంది కాబట్టి ఆయన అలంకరించే హేగే ఆ నపుంసకుడు ఏదైతే ఆమెకి ఇచ్చాడో, ఇది కట్టుకుంటావమ్మా, ఇది ధరిస్తావమ్మా, ఇది పెట్టుకుంటావమ్మని ఏదైతే అతను ఇచ్చాడో దానిని మాత్రమే ఆమె స్వీకరించింది, వాటిని మాత్రమే అలంకరించుకుంది. అదే ఆమెకు అంత దయ కలిగిన హృదయమే ఆ యొక్క అలంకరణకి ప్లస్ పాయింట్ అయింది. ఏంటి అంటే అందరూ తమకు నచ్చినవి అలంకరించుకున్నారు, ఈమెయితే దయ కలిగి సైలెంట్గా ఉండిపోయింది, అతను ఇచ్చినవి మాత్రమే అలంకరించుకుంది. ప్లస్ పాయింట్ ఎందుకు అని చెప్తున్నాను అంటే, ఇప్పుడు రాజుగారి దగ్గర 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు నపుంసకుడు. రాజుగారికి ఏ కలర్ ఇష్టమో, రాజుగారికి ఏ ఆభరణాలు ఎలా సింపుల్గా తయారవుతే ఇష్టమా, లేకపోతే హేవీగా తయారవడం ఇష్టమా, ఇవన్నీ ఎవరికి తెలిసింది? ఆ పనివాడికి తెలుసు. కనుక ఆ ఆలోచనలో ఉన్నటువంటి అలంకరణకు సంబంధించినవి మాత్రమే ఎస్సేరికి ఇచ్చాడు, వాటిని మాత్రమే ఆమె అలంకరించుకుని వెళ్ళింది. ఆ రాజుగారి దగ్గర దయను పొందుకుంది. మనం దయని చూపిన ఎడల మనం ఏమి విత్తుతామో దానిని మనము పంట కోస్తాం, ప్రియమైన దేవుని వర్లారా. కనుక ప్రతి మనిషికి కూడా దయ అనే అలంకరణ చాలా ముఖ్యం, ప్రియమైన దేవుని వర్లారా. ఈ అలంకరణ ఒకవేళ బయటికి కనిపించకపోవచ్చు, కానీ అది దేవునికి చాలా ఇష్టమైనది. అందుకనే దేవుడు అంటున్నాడు, దయను నువ్వు ఎలా ధరించుకుంటావు అంటే కంఠభూషణం వరే ధరించుకో. దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి, కానీ మనుషులకి ఇష్టలుగా ఉండడానికి మనము ప్రయత్నించు. చాలాసార్లు చెప్పుకుంటాం కదా, మనిషి ఎలాంటి వాడు అంటే, మనం చక్కగా భోజనం పెట్టామనుకోండి, ఒక పెండ్లి విందు జరిగింది అనుకోండి, 2 రోజులు చాలా బాగా చేశారు, చాలా బాగా పెట్టారు అంట, తర్వాత మామూలే. కనుక మనుషుల మెప్పు కోసం కాదు, కానీ మనం దేవుని మెప్పును సంపాదించాలి. దేవుడికి ఏది ఇష్టమో, దేవునికి ఎలా అలంకరించుకుంటే మనకు దేవునికి ఇష్టమో దానిని మాత్రమే మనం పాటించాలి, ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈ యొక్క మాటలో మనం చూడగలిగితే దయను అలంకరించుకుందంటే ఎవరు? హదస్స అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి ఎస్తేరు గారు, ఆమెకు ఉన్నటువంటి మొదటి పేరు ఏంటంటే హదస్స, దయ కలిగినటువంటి హృదయం, ప్రియమైన దేవుని వారలారా. అలాగే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక జనాంగం పేరు మనకి కొద్దిగా పరిచయం లేకపోవచ్చు. వారెవరు అంటే యాబెష్గిలాదు వారు. వీళ్ళు సమూయేలు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళంట సౌలు గారిని చంపేసి శత్రువు, సౌలు గారి యొక్క కుమారులు శవాలనంట గోడకు తగిలించారంట, వారి యొక్క దేవత మందిరపు గోడకంట తగిలించారంట, ఒక చొక్కాలు తగిలించినట్లుగా తగిలిస్తే. అప్పటికి రాజు ఎవరు అంటే దావీదు గారు. రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని శత్రువులు అట్టి రీతిగా చంపారు అంటే ఆ శత్రువులు చంపినటువంటి ఆ శవాలను తీసుకొచ్చి మంచిగా సమాధి చేయించాలండి, కానీ ఎవరు ముందడుగు వేయట్లేదు. ఎందుకంటే శత్రువులు అలాంటి బలమైన వారు. కానీ
అలాంటి సమయంలో యాబెస్ గిలాదు వారంట రాత్రికి రాత్రంట బలవంతులైన వారు లేచంట రాత్రి రాత్రంతా ప్రయాణం చేశంట దొంగచాటునంట ఆ శవాలను ఎత్తుకుని వచ్చంట వారు సమాధి కార్యక్రమం చేసినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఎందుకు సౌలు గారు వారి దృష్టిలో దయ పొందుకున్నాడు అంటే ఒకనాడు యాబెస్ గిలాదు వారు కష్టాల్లో ఉన్నప్పుడు సౌలు గారే వాళ్ళనే కాపాడాడు. కాబట్టి వారు దయ చూపాడు. సౌలు చనిపోయినప్పుడు శవాలు కుక్కల పాలు నక్కల పాలు అవ్వకుండగా మరి అప్పుడు ఆ సమయంలో వారు చేత దయ చూపబడినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే ఏమి విత్తుతామో దానినే మనము కోస్తాం. కనుక ఇది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలండి. నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను వీటిని మనం ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి ప్రియమైన దేవుని వల్లారా. మరొక మాటను మీరు చూడగలిగితే అదే సమూయేలు అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మితో సమానం. ఎలాంటిదంటండి? వివేకము లేని స్త్రీ అంటే ఎలాంటిదంట? చాలా అందగత్తి ఆమె, చాలా అందగత్తి, కానీ ఆమెకి ఏం లేదంట? వివేకం లేదంట. వివేకం లేకపోతే ఎలాంటిదంట? ఒక స్త్రీగా కూడా గుర్తించట్లేదండి. మనుషులైతే ఆమెకున్న అందాన్ని బట్టి, ఆమెకున్న ఆస్తిపాస్తులను బట్టి, ఆమెకి ఎంత పొగరున్నా ఎంత గర్వమున్నా మనుషులైతే చాటుని తిట్టుకున్నా కానీ పైకి మాత్రం పొగుడుతూ ఉంటారు. కానీ దేవుడు అలా పొగిడేవాడు కాదండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత ఆస్తి ఉన్నా ఎంత అందచందం ఉన్నా నీకు వివేకం లేకపోతే నువ్వు ఎలాంటి దానివు అంటే విలువ లేని దానివు అంటే పంది ముక్కునంట బంగారపు కమ్మి పెడితేనంట పంది ఎక్కడికే తీసుకెళ్తుంది? దాన్ని బురదలోనికి తీసుకువెళ్తుందండి. అంటే నువ్వు ఎంత ఉన్నా కూడా వివేకం లేకపోతే ఎలాంటి దాని అంటే నువ్వు పంది ముక్కున ఉన్నటువంటి బంగారపు కమ్మి లాంటి దానివు, నువ్వు వ్యర్థమైన దానివని దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అదే దానికి మనం చూడగలిగితే ఒకవేళ వివేకం కలిగి ఉంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. లోకంలో చాలామంది ఈ వివేకానికి మరో పేరు పెట్టుకున్నారు. ఏంటంటే తెలివి అంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది వివేకం. నువ్వు అవివేకంగా ప్రవర్తించక నాయన, నువ్వు వివేకం కలిగి ప్రవర్తించు. నిజంగా వివేకము కలిగినటువంటి మాటలు ఒక బాధల్లో ఉన్నటువంటి వ్యక్తికి సమాధానాన్ని ఇస్తాయండి. కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి వ్యక్తికి చేయి పట్టుకుని పైకి లాగినట్టు అనిపిస్తుంది. ఎవరి డబ్బుల సహాయం చేయక్కలొద్దు. ఒక వివేకము కలిగినటువంటి మాటను, ఒక సలహాని, ఒక చక్కటి మాటను మనం వారికి ఇచ్చామనుకోండి వాళ్ళకి చాలా సేద తీరినట్లుగా ఉంటుంది. ఇదే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే దేవుడు ఎలాంటి స్వభావము కలిగిన వాడో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిన దేవుడు నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు. ఎన్నో సందర్భాలు ఉన్నప్పటికీ దేవుడు ఇక్కడ ఏమని రాయిస్తున్నాడంటే ఆయన జ్ఞానబలము కలిగిన వాడంట, వివేకులకు వివేకము కలిగిస్తాడంట. వివేకులకు వివేకమునిచ్చేవాడంట, జ్ఞానులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడంట. యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయల్లా ఎవరిని అడగాలి? పక్కింటోళ్ళని అడగాల? కాదు, దేవుణ్ణి అడగాలి. ఆయన మనకి సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. అయ్యో దేవుడి దగ్గరకు అవసరం లేదండి, మేము జ్ఞానం సంపాదించుకుంటామండి, పలానా షాప్లోకి వెళ్ళో కేజీ కొనుక్కుంటామండి అంటే దొరుకుతుందా? దొరకదు. కేవలం జ్ఞానమిచ్చేవాడు, వివేకమిచ్చేవాడు దేవుడు మాత్రమే ప్రియమైన దేవుని వల్లారా. అలాని మనుషుల్లో కూడా వివేకాలు ఉంటాయి. ఎలాంటి వివేకాలు అంటే అప్పటికప్పుడే కుటుంబాన్ని నిలబెడతారు, అప్పటికప్పుడే కుటుంబాన్ని కూల్చివేస్తారు. కానీ దేవుడిచ్చే వివేకము ఎంత గొప్పది అంటే మనల్ని స్థిరత్వంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, వివేకాన్ని నీ జీవితంలో ఒక కళ, అలా వివేకం కలిగి ఉంటే
చూడండి, చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటారు, ఇదిగో పలానా సమయంలో మీరు ఆ ఒక్క మాట చెప్పకపోతే, ఒక్క మాట చెప్పకపోతే మేము చాలా బాధలు పడుతామండి. ఆ ఒక్క మాట మమ్మల్ని ఏంటంటే కాలు తీసుకోవడానికి, లేకపోతే కష్టాల్లోంచి మమ్మల్ని పైకి రావడానికి మాకు దోహదపడింది అని చెప్తూ ఉంటారు. వివేకము కలిగినటువంటి మాట అంటే ఎలాంటిది అంటే, ఒక రాజుగారి దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు అనుకోండి, అతడు చెప్పే మాట ఎలాంటిదంటే, ఆ రాజుకి అంట ఎలాంటిదంట, చల్లదనాన్ని ఇచ్చేదంట. నయమాన్ను మనం చూడగలిగితే, నయమాను దగ్గర ఉన్నటువంటి పనివాడు ఏమని చెప్తుంటే, ఒక వివేకము కలిగి మాట్లాడాడు. నయమాన్ అంటున్నాడు, నేను ఎక్కడి నుండో వచ్చాను, నేను వచ్చిన నన్ను సాధారణంగా ఆహ్వానించి నా రోగమున్న ప్లేస్లో నాకు చేయి పెట్టి ప్రార్థన చేసి సంపూర్ణ స్వస్థత ఇస్తాడని నేను అనుకుంటే, అసలు ఇంటికి కూడా నన్ను పిలవకుండగా, నన్ను ఆహ్వానించకుండగా నువ్వు వచ్చిన దారిలోని కనిపించిన గోదావరి నీటిలో నువ్వు మునిగేసి వెళ్ళిపో అంటాడేంటి? అప్పుడు పనివాడు ఏమంటున్నాడో తెలుసా, ఎంత వివేకం కలిగి మాట్లాడుతున్నాడు అంటే, ఆ సరైన సమయంలో ఆ వివేకం కలిగినటువంటి మాట మాట్లాడకపోతే ఆ రోజు నయమానికి స్వస్థత లేకపోయినా ఈరోజు మనకు ఆధారం లేకపోయిన. కనుక పనివాడు అంటున్నాడు, అయ్యా ఏదో కొండ మీదకి రమ్మంటే నువ్వు వెళ్దువు కదా, మోకాళ్ళ మీద మెట్లెక్కమంటే ఎక్కుదువు కదా నువ్వు, ఇదిగో ఇంతమందికి దాన ధర్మాలు చేయమంటే చేస్తావు కదా. కానీ అవన్నీ మానేసి ఆయన ఏమన్నాడంటే, 7 మార్లు నిన్ను స్నానం చేయమన్నాడు అంతే, తప్పేముంది అని ఒక వివేకం కలిగినటువంటి మాట ఆ రోజు నయమానికి, నయమాన్ని సాక్ష్యంగా ఈరోజు మన కళ్ళ ముందు నిలబెట్టింది. కనుక వివేకం అనేది ఒక మనిషిని నిలబెడుతుంది, మరో మనిషికి కూడా సహాయపడుతుంది. అలాంటి వివేకాన్ని మీరు ఆభరణంగా ధరించుకోండి, అలాంటి వివేకాన్ని ఆభరణంగా ధరించుకోండి. ఎయ్యో ఆభరణాలు ధరించుకుంటాము, ఆ ఆభరణాలు దొంగిలించడానికేమో అనేక మంది పీకలు కోయబడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో దొంగోడికి కూడా ఏం తెలుతలేదంట, బంగారం తెలుతలేదంట, తేడా ఇత్తడి తెలుతలేదంట, ఇత్తడి తెలుతలేదంట, బంగారం తెలుతుందంట. ఎందుకంటే జనాలు అంతగా అలంకరించుకుంటున్నారన్నమాట, అంతగా అలంకరించుకుంటున్నారు. గత మరి సుమారు 1-8 నెలల క్రితం అండి, ఇక్కడే ఒక ఫంక్షన్కి వెళ్ళి, ఇక్కడే మా బంధువులది వివాహం అవుతే భోజనం చేసి గుంపుగా వెళ్తున్నారు, 10 మంది గుంపుగా వెళ్తుంటే అందులో ఒక ఆమెది తాడు గట్టిగా పట్టుకుని బండి మీద వెళ్ళిపోయారు. ఆ తాడు పైనుంచి వచ్చేసింది, అది తెగలేదు. విచిత్రం ఏంటంటే, అది బంగారం అయితే తెగిపోయే ఉండను, కానీ అది బంగారం కాదంట. నిజంగా అయ్యో పాపం దొంగోడు అంత ప్రయాసపడ్డాడు కానీ ఫలితం దక్కలేదని చాలామంది నవ్వుకున్నారు. అంటే ఈరోజు అంత ప్రిమిన దేవుని వర్లరా, కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ఏ హాని ఉండదు, ఎలాంటి ఆభరణాలు ధరిస్తేనే, ఇదిగో ఇలాంటి ఆభరణం నువ్వు ధరించగలితే. కనుక నువ్వు దయను అలంకరించుకో, నీవు ఈ మరొక మాట ఏం చెప్తుంటే వివేకాన్ని అలంకరించుకో, వీటి వల్ల నీకు లాభము ఇతరులకు కూడా లాభము అని చెప్తున్నాడు ప్రిమిన దేవుని వర్లరా. చూడండి మరొక మాటను పేతురు గారు రాస్తూ, ఆ మాటను కూడా మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:4 ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము ఉదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది. ఎలాంటి అలంకారం అంట, అక్షయ అలంకారం అంట, కనిపించే అలంకారము కాదు. ఒకనాడు గొప్పవాడు అనుకుంటున్నటువంటి మరి సమూయేలు కూడా ఏం చేయబడ్డాడండి, మోసపోయాడండి. దావీదు గారిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అన్నలు వస్తే, అబ్బా వీళ్ళు ఎంత ఆజానుబాహులు, నిజంగా ఇంత ఆజానుబాహుడు యొక్క తల మీదకి కిరీటం వెళ్తే, రాజకిరీటం వెళ్తే ఎంత బాగుంటుందని మోసపోయాడండి. రెండో వాడు వచ్చాడు, మూడో వాడు వచ్చాడు, నాలుగో వాడు వచ్చాడు, అందరూ వరుసగా వస్తున్నప్పుడు ఇతడైతే బాగుంటాడు. దేనిని బట్టి చెప్తున్నాడు, అందాన్ని బట్టి చెప్తున్నాడండి, అందాన్ని బట్టి. అందుకనే అందం మోసకరమైనది. దేవుడు అంటున్నాడు, ఇతను కాదు, నేను ఏర్పరచుకున్నది ఇతను కాదు. సాధువైనటువంటి మనస్తత్వం, ఒక కుటుంబాన్ని మనం చూడగలిగితే, ఒక భర్త కేకలు వేస్తున్నాడు అనుకోండి, అతనితో పాటు భార్య కేకలు వేస్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, పెద్ద గొడవ జరుగుతుంది. ఎవరో ఒకరు సాధువైనటువంటి మనస్తత్వం ఉందనుకోండి, గొడవ అక్కడితో చల్లారిపోతుంది. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ మనం చూడగలిగితే సాధువైనటువంటి మనస్తత్వం అంటే, మృదువైనటువంటి మనస్తత్వం అంట మరి ముఖ్యముగా అటువంటి గుణము కలిగి, గుణం కనిపిస్తుందండి ఎవరికైనా. అందుకనే వివాహానికి వెళ్ళినప్పుడు మరి ఏం చూస్తారంటే, రూపవతియా చూస్తారు,
ఆస్తిపాస్తులు ఉన్నాయా చూస్తారు, చదువు ఉందా చూస్తారు, ఇవన్నీ చూస్తారు, కానీ ఆమె గుణవత ఎవరూ చూడరండి, ఎవరు చూడరు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ దేవుడు అంటున్నాడు, నీ వీటిని కానీ అలంకరించుకుంటే నువ్వు ఒక గుణవతి అవుతావు. గుణవతి ఏం చేస్తుంది అంటే అసలు దొరకడమే అరుదు, గుణవతి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. నిజంగా అలాంటి గుణవతి కుటుంబంలో ఉన్నప్పుడంట తన భర్త కంట అసలు ఎలాంటి బాధ కూడా ఉండదు. ఎందుకంటే నా కుటుంబాన్ని చూసుకోవడానికి గుణవతి అయినటువంటి నా భార్య ఉంది కదా. యోసేపు గారు గవర్నర్గా పనిచేస్తున్నాడు అంటే అతనికి కుటుంబ భారం లేదండి, ఎందుకంటే తన భార్య కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. సుమారు 600,000 మంది కాల్వలాన్ని నడిపిస్తున్నాడు అంటే మోషే గారికి కుటుంబ భారం లేదండి, అతనికి కుటుంబ భారం లేదు. ఒకవేళ భార్య గారు అయినటువంటి ఆ సిప్పోరా కానీ, అయ్యా మేము కావాలా, నీకు ప్రజలు కావాలా, తేల్చుకో ఇప్పుడే అన్నదనుకోండి, ఏమయ్యేవాడు? దేవునికి ఇష్టడిగా చరిత్రలో ఉండేవాడు కాదు ప్రియమైన దేవుని వల్ల. దేవుని ఇంటిలో నమ్మకస్తుడు అనే పేరును కూడా పోగొట్టుకునేవాడు. కనుక కుటుంబంలో వారు ఎలా ఉన్నారంటే గుణవతులుగా ఉన్నట్లుగా మనకే కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారులారా. అందుకనే గుణవతి దొరుకుట అరుదు అనేసాడు. అట్టిది ఎలాంటిదంటే ముత్యము కంటే అమూల్యమైనదంట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి అక్షయ అలంకారం కలిగి మీరు ఉండగలిగితే మీరు ఎవరు అంటే మీరు గుణవతి. అటువంటి గుణాలు మీరు కలిగి ఉంటే, మీరు అక్షయ అలంకారం కలిగి ఉంటే అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది. ఒకవేళ సమాజం దృష్టికి ఉండకపోవచ్చు, మన విలువగా ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి విలువైన వాళ్ళు. సమాజం దృష్టిలో ఒకవేళ మనం అలంకరించుకుంటే, ఒకవేళ మనం మేకప్ వేసుకుంటే మనం కొద్ది దినాలు మాత్రమే, కొద్ది దినాలు మాత్రమే. మనం యజబెల్ని మనం చూడగలిగితే విలన్, స్త్రీలకే విలన్, ఆమె పేరు మాత్రమే చెప్తారు స్త్రీలకు విలన్ అంటే. అయితే యజబెల్ ఏం చేసిందంటే శిరోజాలునంటే ఎప్పుడు ఎరబోసుకునంట. చాలామంది ఇప్పుడు తెలియక చాలామంది అంటున్నారు, ఏంటి తల ఇరు పోసుకోవడం వచ్చిందేంటి కొత్తగానే అంటున్నారు. కానీ కొత్తగా కాదండి, పాతదే. ఎవరు? స్త్రీలందరికీ మూల స్త్రీ అయినటువంటి విలన్ అయినటువంటి యజబెలు తన శిరోజాలనంటే విరబోసుకునే ఉండేదంట. ముఖానికి కోట కొట్టుకునేది, కోట కొట్టుకునంట, శిరోజాలు విరబోసుకునంట ఆమె ప్రదర్శించేదంట ప్రియమైన దేవుని వర్లారా. కానీ దేవుడు అట్టి రీతిగా కాకుండా కనిపించని అలంకారం మీరు కలిగి ఉండండి, కనిపించని ఆధ్యాత్మిక అందాన్ని మీరు పొందండి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వర్లారా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మాకు కనిపిస్తూ ఉంటుంది, ఎవరంటే సునేమీరాలు. సునేమీరాలు, ఈ సునేమీరాలు ఎంత వివేకము కలిగింది అంటే, నిజంగా ఈమె కుమారుడు పుట్టాడండి, కుమారుడు కొద్ది కాలమైన తర్వాత కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ కుమారుడిని ఏం చేస్తుందంటే, దైవజనుడు వాళ్ళ యొక్క ఇంటికి వచ్చినప్పుడు దైవజనుడు కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టించింది. దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం చాలా విలువైనది అని చెప్తాడు దేవుడు. కనుక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఒక రూమ్ పైన మేడపైన రూమ్ కట్టేస్తుందండి. ఆ రూములో దైవజనుడు లేడు ఆ రోజు. అయితే ఈ బిడ్డ చనిపోయినప్పుడంట ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ రూమ్లో దైవజండు పడుకునే మంచం మీద పడుకోబెట్టి మళ్ళా గడియ పెట్టేసి ఆమె బయలుదేరుతుంది. ఎవరి దగ్గరికి? దైవజండు దగ్గరికి. దూరం నుంచి దైవజండు చూస్తాడు, ఎవరో ఎలీషా గారు చూస్తారన్నమాట. చూసి తన శిష్యుడైనటువంటి గహజీతో అంటాడు, అదిగో సునేమీరాలు మన దగ్గరికే వస్తుంది, ఆమెకు ఎదురెళ్ళి నువ్వు అందరూ క్షేమంగా ఉన్నారా లేదా నువ్వు అడుగు అన్నప్పుడు, ఆమె చాలా దూరంగా ఉండగా గహజీ పరుగు పరుగున ఎదురు వెళ్ళి, అమ్మా నీ భర్త క్షేమమేనా, నీ కుమారుడు క్షేమమేనా, నువ్వు క్షేమమేనా, మీరు అందరూ కుశలంగా ఉన్నారా అని అడిగినప్పుడు ఆమె ఏమని చెప్తుందో తెలుసా అండి? ఆమె, మేమందరము కుశలమే, మేమందరం క్షేమమే అని చెప్తుంది. నిజంగా ఒకవేళ ఆ మాట పెదవులతో అన్నప్పటికీ ఆ గహజీ నీ కుమారుడు క్షేమమేనా అని అడిగినప్పుడన్నా చనిపోయిన కుమారుడిని గదిలో పెట్టొచ్చింది, అప్పుడైనా ఆమె యొక్క కడుపు కోత, కడుపులో ఉన్నటువంటి దుఃఖం బయటకు రావాలి అంతే కదండి. అంత దుఃఖాన్ని ఎవరు దాచుకోగలరు? 9 నెలలు దాచినటువంటి తల్లి బిడ్డ చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని మాత్రం దాచుకోలేదు, కడుపు కోత అంట. అందుకనే ఈ మాట మనకి లోకంలో సామెత కాదండి, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి దగ్గర సుమయోని చెప్పినటువంటి మాట. ఏంటో తెలుసా? ఇదిగో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకు వెళ్ళిపోద్దు. కన్న కొడుకు చనిపోవడం కన్న తల్లికి ఎలాంటిదంట? హృదయంలోకి ఖడ్గం వెళ్ళిపోయినట్లుగా కడుపు కోత అని చెప్తాడు. ఇప్పుడు గహజీ ఏమంటున్నాడు, నీ కుమారుడు క్షేమమేనమ్మా అని అడిగినప్పుడు, అయ్యో నాకు ఇంకెక్కడ కుమారుడయ్యా, నా కుమారుడు చనిపోయాడని ఎలిగెత్తి ఏడవాలి,
కానీ ఎంత వివేకం కలిగినదంటే కళ్ళల్లోంచి వచ్చే నీటిని కళ్ళ వెనక దాచుకుని ఆమె ఏమంటుందంటే క్షేమమే అందరూ అని చెప్పింది. పరుగు పరుగున ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఆయన పాదాల మీద పడి అప్పుడు చెప్తుంది, తన గూడంతా అప్పుడు వివరించుకుంటుంది, అయ్యా నీవు నా కోసం ఇచ్చిన కుమారుడు చనిపోయాడు. ఏంటి పరిస్థితి, నా కుమారుడు ఇమ్మని నేను అడిగానా, నాకెందుకు భ్రమ పుట్టించావు నువ్వు అని అప్పుడు చెప్తుంది ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఎంత వివేకం కలిగింది. ఈరోజు అలాంటి వివేకం లేక ఈరోజు ఎంతోమంది తమ యొక్క కుటుంబాల పరువు ఎక్కడ పెట్టుకుంటున్నారంటే నాలుగు వీధుల్లో పెట్టేస్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. వివేకం లేదు. అందుకని వివేకం లేనటువంటి స్త్రీకి ఏమి లేదంటే ఆమెకు గౌరవం కోసం తెలీదు, మరి ఏమీ తెలియదు. వివేకం లేదు కాబట్టే పక్కన ఉన్నటువంటి ఒక స్త్రీ మన దగ్గర బాధను పంచుకుంటే మనం వెళ్ళి వీధిలో చెప్పామనుకోండి, వివేకం కలిగిన వారమో మనం ఏమన్నా? కనుక అవివేకుల్లా ప్రవర్తిస్తున్నాం. నేను చెప్పింది ఎవరికి తెలియదే అనుకుంటాం మనం, కానీ మనల్ని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే నువ్వు అవివేకగా ఉండకు, నువ్వు వివేకిగా ఉండు. నీ కుటుంబాన్ని దిద్దుకో, ఇతరులు దిద్దగలదు. నీ కుటుంబాన్ని నిలబెట్టుకో, ఇతరులు కూడా నిలబెట్టవు. పడిపోతున్నటువంటి వ్యక్తిని నువ్వు చెయ్యిచ్చి అందించాలి అంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలంటే నువ్వు ఒక మంచి స్థితిలో నిలబడిన దానివై ఉండాలి, దేవుడు చెప్తున్నాడు. కనుక ఇలాంటి హృదయాన్ని, సాధువైనటువంటి హృదయాన్ని, ఇలాంటి వివేకము కలిగినటువంటి హృదయాన్ని మనమంట ఆత్మీయ అలంకరంగా చేసుకుంటే ఆధ్యాత్మిక అందాన్ని మనము సంపాదించుకోవచ్చు. ఈ అందం తరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, వడలిపోయేది కాదు, ఎత్తి పారవేయబడేది అసలే కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సంవత్సరాలైనా ఆయన చేసిన నీతి క్రియలను గురించి మనం ఇంకా చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆధ్యాత్మిక అందము ఎత్తి పారబోసేది కాదు ప్రియమైన దేవుని వల్లారా. కనుక అలాంటి అందం పైన మనము ప్రాముఖ్యత చూపించాలి క్రైస్తవులుగా. మనము బయట ఉన్నవారు కాదండి, బయట ఉన్నవారికి ఈ విషయాలు తెలియదండి, ఈ లోతులు తెలియదండి. కనీసం తెలిసినటువంటి మనమైనా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, కనిపించే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, కనిపించిన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి చెట్లు మనం చూడగలిగితే చెట్టే బయటకు కనిపిస్తుంది, మనకి కళ్ళకు కనిపిస్తుంది, కానీ అది చేస్తున్నటువంటి త్యాగం మనకు కనిపిస్తుందా? మనం వదులుతున్నటువంటి చెడ్డగాలనంతా పీడ్చుకుని మనకు మంచిగాలను ఇస్తుంది, ఇది ఏమైనా కనిపిస్తుందా మనకి? ప్రియమైన దేవుని వర్లారు, అలాగే కనిపించని అందాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ దేవుడు పెట్టాడు, ప్రతి ఒక్కరిలో ఒక అందాన్ని పెట్టాడు, ఒక కళను పెట్టాడు ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ సొలొమోను గారి యొక్క తల్లిని మనం చూడగలిగితే ఆమె మాటల తీరును మనం చూడగలిగితే నిజంగా ఎంత చక్కగా వర్ణిస్తుందండి. ప్రతి తల్లి తన పిల్లలు కట్టి రీతిగా చెప్పగలిగితే పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉండదు, సాతాను యొక్క అపవాది యొక్క మరి యొక్క ఉరిలో పడడానికి అవకాశము ఉండదు. కానీ అలాంటి తల్లులు ఈరోజు ఉన్నారా? ఒక తల్లి అంటుంది, నీకు ఏం కావాలని అడిగినప్పుడు నువ్వేం అడుగుతావో తెలుసా, ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను గారు ఒక తలకాయని ఇమ్మని అడుగు. ఇదండి తల్లిదండ్రులు చెప్పే మాటలు. ప్రియమైన దేవుని వల్లారా, మనం చూడగలిగితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబాలని కట్టుకోవడానికి ఏమిటి, చదువులక్కర్లేదు, పదవులక్కర్లేదండి, కనీసం చదివే జ్ఞానం ఉంటే చాలండి. దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లారా, ఎన్నో నేర్పిస్తున్నాడు. మనం చూడగలిగితే ఈరోజు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లారా, ఎంతో మందిని మనం చూడగలిగితే వారి కోపం ద్వారా వారు ఏం తెచ్చుకుంటారు అంటే వారు అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథం ఏమందో తెలుసా, శాంతము కలిగినటువంటి మనసంట ఏం కలిగిస్తుందంటే ఆరోగ్యాన్ని కలిగిస్తుందంట, అందాన్ని కలిగిస్తుందంట ప్రియమైన దేవుని వర్లారు. వికారమైనటువంటి మనసు, చింత కలిగినటువంటి మనసు, అంటే ఎయ్యో మనసులో పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారు, చాలామంది టెన్షన్కి గురవుతారు, బీపీ తెచ్చుకుంటారు, అది కాస్త ఎక్కువైతే హార్ట్అటాక్ వస్తుంది. ఉండవలసిన గుండె స్థానంలో ఉండకపోతే మనిషి ఉండవలసిన స్థానంలో మనిషి ఉండడు, సమాధి పెట్టిలోనికి వెళ్ళిపోతుంటాడు. కనుక దేవుడు బైబిల్ గ్రంథంలో మన కోసం ప్రతీది వ్రాయించాడు. అయ్యో వాళ్ళు అలంకరించుకుంటున్నారు, మనమేటి ఇలా ఉంటున్నామని చాలామందికి చింత ఉండొచ్చు. ఎందుకంటే మరి గత దినాలలో పండగల గురించి మనం జనవరి నెలలో పండగల గురించి మాట్లాడుకున్నాం సోమవారం క్లాసుల్లో. ఆ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు అయ్యో వీళ్ళకి పండగలు ఉన్నాయి, వీళ్ళకి అయ్యి ఉన్నాయి, మనకి ఏమీ లేవేటి అని చింతించే క్రైస్తవుల కోసం మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ అలంకరణ విషయంలో కూడా చాలామంది వారు అలంకరించుకుంటున్నారు, అయినా బాగానే ఉన్నారు,
చేస్తున్నారు, మనం ఎందుకు అలంకరించుకోకూడదు, పేతురు గారు ఇలా చెప్పారేంటి, అపోస్తలైనటువంటి పౌలు గారు తిమోతి పత్రికలు ఇలా చెప్పారేంటి, మిగులు విలువ కలిగిన వస్త్రములతో మీరు అలంకరించుకోకండి, మీరు ఇలా ఉండండి అలా ఉండండి, వీటి కోసం దేవుడు రాయించేశాడేంటి, మనం కట్టుబడి ఉండాలా, మనం వీటికి బానిసలై ఉండాలని చాలామంది విచారపడుతూ చాలామంది వీటిలోనికి రాలేక భయపడి ఇంకా లోకంలోనే జీవిస్తున్నారు. అయ్యో బాప్తిజం తీసుకుంటే నేను వీటన్నిటికీ కట్టుబడి ఉండాలేమో అని చాలామంది ఏం చేస్తున్నారు, బాప్తిజాలే తీసుకోకుండా దేవుణ్ణి అలా దూరం నుండి ఆస్వాదించేస్తున్నారు. ఏమండి, ఉదయకాలమందు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ యొక్క టిఫిన్ అలా చూసే వెళ్ళిపోతారండి, ఎవరన్నా వెళ్ళరండి, చూసి వెళ్ళిపోరండి, శుభ్రంగా కూర్చుని తిని తర్వాత కాఫీయో టీయో తాగి వెళ్తారండి కదా. మరి దేవుడిని కూడా దూరం నుండి అలా చూసేస్తే సరిపోద్దా, దేవుడు తెలుసులే అనుకుంటే సరిపోద్దా? లేదండి, దేవుడు తెలుసు, దేవుడు తెలిసినప్పుడు మనం రుచి చూచి తెలుసుకున్నాం దేవుడు గొప్పోడని. మరి దేవుడు గొప్పోడని తెలిసినప్పుడు దేవుడిని మనం స్వరక్షకుడిగా అంగీకరించకూడదా? అంగీకరించాలి. అలా అంగీకరించకుండా బయట బయటే తిరుగుతున్నవారు, దేవుడు గొప్పోడని చెబుతున్నవారు చాలామంది ఉన్నారండి లోకంలో. వారు అడుగు తీసి బాప్తిసంలోనికి రక్షణలోనికి నడవలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో కనిపించే అలంకరణ కన్నా ఈ కనిపించిన అలంకరణకి మేము దానికి దాసులము కాలేం. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి అదే సామెతల గ్రంథంలో మరొక మాటను వ్రాయిస్తూ దేవుడు చివరిగా మనం చదువుకుందామండి. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడెను. ఇక్కడ మనం చూడగలిగితే అందము మోసకరము సౌందర్యం వ్యర్థము అని చెప్పి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన స్త్రీ అంట ప్రపంచ సుందరి 1 సంవత్సరమే కొనియాడబడుతుంది అంతే కదండి. మిస్ ఇండియా అంటారు, 1 సంవత్సరం మాత్రమే కొనియాడబడుద్ది, మరలా సంవత్సరం మరొక ఆమె దాన్ని సంపాదించుకుంటుంది, ఆ కిరీటాన్ని చేజిక్కించుకుంటుంది. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అంట ఎలా ఉంటుందంట? ఎప్పుడూ కొనియాడబడుతుందండి, ఎప్పుడూ కొనియాడబడుతుంది. బైబిల్ గ్రంథంలో దోర్క అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈ స్త్రీని మనం చూడగలిగితే ఈమంట ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే లేవండి, లేవు. లేకపోతే ఈమె గొప్ప అందగత్త అంటే కాదు. మరి ఎలాంటిది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె ఒక విశ్వాసురాలుగా ఉంది. విశ్వాసురాలుగా ఉన్నటువంటి ఆమె కాస్త ఆమె ఎలా మారింది అంటే ఒక శిష్యురాలుగా మారింది. దోర్క ఎవరండి? శిష్యురాలు స్థితిలోకి ఎదగాలంటే చాలా కష్టమండి. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అవ్వాలంటే ఎంత కష్టమో, ఒక శిష్యురాలుగా ఎదగాలంటే ఒక విశ్వాసం అంతే కష్టమండి. కానీ దోర్క శిష్యురాలుగా ఎదిగిందంట. ఆమె చనిపోయినప్పుడంట అందరూ ఏడుస్తున్నారు. ఆమె చనిపోయినప్పుడు అందరూ కూడా ఆమె చేసిన పనులను గురించి ఆమె ఎలా జీవించిందో చెప్పుకుని చాలా బాధపడుతున్నారు. అందుకునే పేతురు గారి యొక్క గుండె కరిగిపోయింది కాబట్టే చనిపోయిన దోర్కానంట బ్రతికించి వాళ్ళకి అప్పగించాడంటే పేతురు గారు చనిపోయిన దోర్కానే బ్రతికించి అప్పగించాడంటే ప్రియమైన దేవుని వారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడుతుందంట. ఆమె బ్రతికినా చనిపోయినా కానీ కొనియాడబడుతుంది ప్రియమైన దేవుని వారలారా. మదర్ తెరీసా ఇప్పుడు ఉందండి ఆవిడ? లేదు. కానీ ఇంకా కొనియాడబడుతుంది. అలా ఎంతోమంది భక్తులు ఇంకా కొనియాడబడుతున్నారు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఒక స్త్రీ వచ్చిందంట, ఆమె ఎప్పుడు తన శరీరానికి ఎప్పుడు సెంటు పూసుకుంటూ అత్తరు పూసుకుంటూ విలువైన అత్తరు పూసుకుంటూ అనేక మంది పురుషులను ఆకర్షించుకునేదంట. అయితే యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకున్న తర్వాత ఆమె తన ఆ విలువైన అత్తరు తన ఒంటికి పూసుకుని పురుషులను ఆకర్షించుకోవడం మానివేసి ఆ విలువైన అత్తరు తెచ్చంట యేసుక్రీస్తుకి అభిషేకం చేసిందంట. ఆమె కొనియాడబడిందండి. ఒక్కసారి అభిషేకం చేసింది, కొనియాడబడింది. ఎలా కొనియాడబడింది అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా భూస్థాపన నిమిత్తము ఈమె నాకు ఇప్పుడే చేసింది.
ప్రియమైన దేవుని వారలారా, ఎంతగా కొనియాడబడిందంట స్త్రీలు, అంతగా కొనియాడబడ్డారు. అలాగే చెప్పేసి పత్రికలు 4:3 కూడా అనేక మంది స్త్రీలంట జీవ గ్రంథంలో వ్రాయబడ్డారంట. వాళ్ళు ప్రపంచ సుందరి పోటీల్లో గెలిచిన వారు కాదండి, మరి ఎందులో ఉన్నవారు? సువార్తలో ఉన్నవారు. ఈ ఆకర్షణీయమైన లేకపోతే ఈ ఆధ్యాత్మిక ఆభరణాలను ధరించుకున్నవారు కాబట్టి, ఆధ్యాత్మిక అందము కలిగిన వారు కాబట్టి ఈ రోజుకి కూడా వారి అందం చెరిగిపోలేదు. కనుకనే ఈ రోజుకి మనము చెప్పుకుంటున్నాం. క్షారమ్మని చూడగలిగితే ఇదే పేరుగా చెప్తూ ఆమె ఎలాంటిదంటే లోబడిందంట తన భర్తకి. ఆమెకు అలా మీరు లోబడితే ఆమెకు పిల్లలు అవుతారు. ఆమె అందం చెరిగిపోయిందా? చెరిగిపోనే అందాన్ని దేవుడు మనకిచ్చాడండి. కానీ ఇది మనం గుర్తించకుండగా మనం దేన్నో మనం గుర్తిస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గారు కూడా చెబుతూ, ప్రసంగి గారు తన జీవితంలో కోల్పోయాడండి. ప్రక్కతోవ పట్టేశాడు ప్రసంగి. ప్రక్కతోవ పట్టేసిన తర్వాత మళ్ళా బుద్ధి తెచ్చుకున్నవాడై ప్రసంగి గ్రంథం రాశాడు. బుద్ధి తెచ్చుకుని ప్రసంగి గ్రంథం రాస్తూ ఆ చివరి మాటలో ఏమని రాస్తూ ఉంటాడు అంటే, ఇదిగో సర్వకోటికి ఇదే విధి. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి, నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ప్రతి విషయంలో కూడా అండి మనమే పై చేయిగా కనిపిస్తాం. ప్రియమైన దేవుని వారలారా, ఆస్తి ఉన్నవాడు ఆస్తి విషయంలో కనిపిస్తాడేమో, అందమున్నవాడు అందాల పోటీలో కనిపిస్తాడేమో, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ప్రతి విషయంలోనూ కూడా పై చేయిగానే ఉంటాడు. ప్రియమైన దేవుని వారాలు, వివేకము కలిగిన వాడు వాడి మాట తీరును బట్టి ఇతరులు తన దగ్గరికి సలహాని కోరుతారు. అలా వివేకము కలిగినటువంటి స్త్రీలు, వివేకము కలిగినటువంటి పురుషులు, అలా ఎంతోమంది దయ కలిగినటువంటి హృదయము కలిగిన వారిని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారిలా, కాబట్టి ఈరోజు ఇదిగో గ్లామర్ కోసం పాటుపడుతున్న వారిని మనం చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే, వీళ్ళు ఒక మట్టి ముద్దకి మెరుగులు దిద్దడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అని మనలో మనకే నవ్వు రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారు, అంతేగాని వీళ్ళు ఎంత సాహసం చేస్తున్నారు ఈ గ్లామర్ పెంచుకోవడానికి, నేనేటి ఇలా ఉండిపోయాను అన్నటువంటి ఆలోచనలతో మనము ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, గుణవతి అయినటువంటి స్త్రీ అరుదు అంటున్నాడు. ఆ గుణం ఎలా వస్తుందంటే, ఆధ్యాత్మికంగా కొన్ని లక్షణాలు, కొన్ని సుగుణాలను మనం అలంకరించుకుంటే దానివల్ల మనం ఆధ్యాత్మిక అందాన్ని మనము సంపాదించుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, అది మన ఎవ్వరూ కూడా మన నుండి దొంగిలించేది కాదు. ఎవరూ కూడా దాన్ని చూసి చెడిపోయే పరిస్థితులు రావు. దానివల్ల మనకు కూడా ఎటువంటి అపాయము కలగదు. దానివల్ల మనకి ఉపాయమే, దానివల్ల ఇతరులకు మనల్ని చూసిన వారు ఏంటి వీళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారు అంటే, వీళ్ళ పిరిగితనం ఉండదు. ఏది జరిగినా వీళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా శాంతముగా ఉంటారు. ఎందుకు శాంతంగా ఉంటామంటే, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. మనకు వచ్చిన సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా దానికన్నా బలవంతుడెవరు? దేవుడు. ఇవన్నీ మనం జ్ఞాపకంలో ఉంచుకున్నాము కాబట్టే మనము ఏం చేస్తున్నాము అంటే, మనము ఇదిగో దయను మనం అలంకరించుకున్నాము, వివేకాన్ని అలంకరించుకుంటున్నాము, సాత్వికమైనటువంటి మనస్సు, ఇటువంటి వాటిని మనం అలంకరించుకున్నాము కాబట్టే ఈరోజు తొణికీసలాడే ప్రయత్నం మనలో ఉండదు. ఈరోజు మనము తృణీకరింపబడిన వారుగా ఉన్నాం. అనేక మంది తృణీకరింపబడిన వారికి మనం సలహా చెప్పేవారుగా దేవుడు మనల్ని ఇట్టాడు. అందుకని జ్ఞానులకు జ్ఞానం అంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును. లోకంలో ఉన్నవాడు అనుకుంటాడు నాకు పదవి ఉంది, నాకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయంటాడు. కానీ వాళ్ళందరికీ లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే, బైబిల్ చేత పట్టిన వారికి మాత్రమే ఇచ్చాడు. అందుకనే జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, వివేకము కలిగిన వారికి వివేకం ఇచ్చేవాడు ఆయనే. ఒకవేళ మనలో వివేకము లేదా, మనలో జ్ఞానము లేదా, వాటిని దేవుడి నుండి మనం పొందడానికి మనం అర్హులం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఏదడిగినా దేవుడు ఇవ్వనని చెప్పేవాడు కాదు. ఏదడిగినా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన ఇచ్చే దేవుడు కాదు, మన నుండి కోరుకునే దేవుడు కాదు. కోరుకునేవాడు దేవుడే అవ్వడండి, కోరుకునేవాడు దేవుడే అవ్వడు. ఒక తండ్రి కుమారుడికి పెట్టాలని చూస్తాడు, కానీ పిల్లల దగ్గర నుండి పొందాలని ఏ తల్లిదండ్రులు ఆశించరు. కనుక మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఆధ్యాత్మిక చెరిగిపోని అందము కలిగిన వారిగా ఉండాలని తన పిల్లలు నిత్యము నూతనత్వం కలిగి ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నాడు ఒక తండ్రిగా. కనుక ఆ తండ్రి కోరిక నెరవేర్చే పిల్లలుగా మనం అందరూ ఉండాలి. కనుక అందం మోసకరమని గుర్తించండి. ఎంత సౌందర్యం చేసుకున్నది వ్యర్థమని
గుర్తించండి. ఈరోజు పెండ్లి కుమార్తెని వివాహానికి సిద్ధపాటు చేయాలంటే సుమారు 10,000 నుంచి అండి, ఒక 2 గంటలు ఉండే మేకప్కి 10,000 నుంచి 20,000 వరకు మరి ఇస్తున్నారు అంటే, ఎందుకంటే సౌందర్యము వ్యర్థమని వారికి తెలియలేదు. సౌందర్యం వ్యర్థమైన వారికి అర్థం కాలేదు. ఈరోజు సౌందర్యం వ్యర్థమని మనకు అర్థమైంది కాబట్టి మనమైనా ఇదిగో అలాంటి వాటికి దూరముగా ఉండి ఆధ్యాత్మిక అలంకరణ కలిగిన వారముగా మనం మన దేవుడు కోరుకునే అదృశ్యుడైనటువంటి దేవుడు కోరుకునే విధంగా మనం అందరూ ఉండాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవతండ్రి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎంతోమంది శ్రీమూర్తులు, అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు తండ్రి దేవ, అయ్యా ఒకనాడు చూడగలిగితే తండ్రి దేవ, దావీదు గారు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టే తండ్రి దేవ, సైన్యములో ఉన్నవారినే కాక రాజ్యములో ఉన్నవారినే కాక సౌలు కుటుంబములో ఉన్నవారినే ఆకర్షించుకున్నాడు తండ్రి. ఈరోజు అటువంటి సుబుద్ధి కలిగిన వారుగా మేము ఉండడానికి, సత్యముతో కూడినటువంటి జ్ఞానము కలిగిన వారుగా, వివేకము కలిగిన వారుగా, దయ కలిగిన వారుగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి దేవ. ఒకనాడు ఇదే దయను కంఠభూషణంగా ధరించుకున్నటువంటి మదర్ తెరీషాని మేము చూస్తున్నాం తండ్రి. అందరిపై దయ చూపించింది దేవ. అట్టి రీతిగా మేమందరం ఉండడానికి తండ్రి మరొక అవకాశాన్ని మీరు మాకు కలిగించారు కనుక తండ్రి దేవ, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి అందము కొరకు పాటు పడకుండా, సౌందర్యం కొరకు మేము తండ్రి అయ్యా తండ్రి పాటు పడకుండా నా తండ్రి దేవ, అందం మోసకరమైనదని సౌందర్యం వ్యర్థమైనదని తెలుసుకుని గుర్తెరిగి నా తండ్రి దేవ, వాటికి దూరముగా మేము జీవించడానికి, లోకానికి వేరై మేము జీవించడానికి కృపచూపమని కోరుకుంటూ తండ్రి, ఆధ్యాత్మిక అందం చేత ఆధ్యాత్మిక ఆనందాన్ని మా అందరికీ కలిగిస్తారని కోరుకుంటూ, మీరు కోరుకున్న పిల్లల వలె మీ కళ్ళకు మేము కనిపించడానికి కృపచూపమని కోరుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ ప్రభుపేట వందనాలండి.